ఓం శ్రీ మాత్రే నమః. సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మి. ఆ అమ్మవారి అనుగ్రహం ఎవరిపై ఉంటుందో వారి జీవితాలు సాఫీగా నడిచిపోతాయన్నది భక్తుల విశ్వాసం. ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉంటాయి. సంపదలు ఉంటే ఆరోగ్యంతో పాటు అన్ని సుగుణాలు కలుగుతాయి. సాగర మదనంలో ఉద్భవించిన లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువు తన హృదయేశ్వరిగా చేసుకున్నాడు. ఆమె కటాక్షం కోసం మనం అనేక పూజలు వ్రతాలు చేసుకుంటాం. శుచి శుభ్రత నిజాయితీ కలిగిన ప్రదేశాలలోకి ఆమె ప్రవేశిస్తుంది. శ్రీ మహావిష్ణువును పూజిస్తే వారిని అనుగ్రహిస్తుంది. అందుకనే శ్రీరామ అవతారంలో కోదండరామునికి ఇతోదిక సేవలనందించిన విభీషణుడు హనుమంతుడికి చిరంజీవులుగా ఉండమని శ్రీరాముడు సీతాదేవి సమేతంగా వరాన్ని ఇచ్చాడు. హనుమంతునికి భవిష్యత్ బ్రహ్మ వరాన్ని ఇచ్చింది అమ్మవారు కావడం విశేషం. గృహంలో ప్రశాంతత, మహిళను గౌరవించడం, తెల్లవారుజామునే లేవడం, పూజాది కాలాను క్రమం తప్పకుండా జరపడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. ఇంటికి సిరి ఇల్లాలు. ఆమె మనసును ఎటువంటి పరిస్థితుల్లోనూ నొప్పించకూడదని ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఆమె కంట తడిపెడితే లక్ష్మి వెళ్ళిపోతుంది. అమ్మ కటాక్షం కోసం అగస్త్య మహాముని ప్రవచించిన లక్ష్మీదేవి స్తోత్రం, ఆదిశంకరాచార్యులు 5 ఏళ్ల వయసులో పఠించిన కనకదార స్తోత్రం, లక్ష్మీదేవి అష్టోత్తరాలను ప్రార్థన చేయాలి. మనకున్నదానిలో దానం చెయ్యాలి. ఇలా చేసేవారికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.